వారి మూడు రాజధానుల ప్రోగ్రాం కంటే ముందుగానే వాళ్ళు అనౌన్స్ చేయడానికంటే ముందుగానే మేము 3 రోజులు ముందుగానే మేము ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాం. దీని వెనక వారి కార్యక్రమాన్ని భగ్నం చేయాలని కానీ నిర్వీర్యం చేయాలని కానీ అలాంటి ఆలోచన లేవు. కానీ మా పార్టీ ప్రోగ్రామ్స్ ఎలా నడపాలో వైసీపీకి సంబంధం ఏంటిది? మేము చెప్తున్నామా మీ పార్టీ ప్రోగ్రామ్స్ మీరు ఎలా నడపాలని? మేము ఏ ఊరు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి మీరు మీకు మేము సమాధానం చెప్పేది, వైసీపీ వాళ్ళకి మేము సమాధానం చెప్పేది. పోలీసు ప్రభుత్వం తాలూకు ఉపాంగమే, వాళ్ళు నిర్ణయాలు తీసుకోరు. వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకోవాలి అనేది చెప్పేది రాజకీయ శక్తి, వాళ్ళు పొలిటికల్ లీడర్షిప్, స్టేట్ పొలిటికల్ లీడర్షిప్. అందుకని జనరల్గా పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వ్యక్తిగతంగా నన్ను మీరు చూశారు. ఒక ఐపీఎస్ స్థాయి ఉన్నతాధికారి బండెక్కి, ఎందుకంటే ఇప్పుడు దాకా ఒక ఎవరు చేయరు అసలు అవసరాలు తీసుకురారు, చాలా దూరం ఉండి వాళ్ళు పర్యవేక్షిస్తారు తప్ప ఆయనే కూర్చొని ఆయన చాలా డిమీనింగ్గా ఉండింది ఆయన పద్ధతి. అండ్ ఎందుకు వ్యక్తిగతంగా మాట్లాడలేనంటే అధికారులకి సంబంధం, అధికారుల ఇన్స్ట్రక్షన్సే ఫాలో అవుతాయి. కానీ నేను కోరుకునేది అధికారులను కూడా, మీరు మా మీద ఇంత జులుం చూపించారు నిన్న, ఇంత అడ్డగోలుగా మీరు ప్రభుత్వాన్ని కుమ్ముగాశారు, మరి మీరు ఎందుకు వివేక మన వివేక వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య మీరు ఎందుకు మీరు సాల్వ్ చేయలేకపోయారు? ఈ వైసీపీ నాయకుడు ఎలాంటి వాడు అంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ మీద నాకు నమ్మకం లేదనుకున్న అన్న వ్యక్తి, ఆ వ్యక్తి కింద పనిచేస్తున్నారు ఈ పోలీస్ శాఖ. మీ శాఖకే గౌరవం ఇవ్వని వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మిమ్మల్ని లిఫ్ట్ చేస్తారంట 4:30 గంటలకి, 3:30 గంటలకు లిఫ్ట్ చేస్తారంట, ఒక 5-6 వందల పోలీసులు వచ్చారంట, బయట తిరుగుతున్నారు. కమిషనర్ ఆఫ్ పోలీసు ఈ హాల్లో మనకి రిసెప్షన్ ఏరియాలో తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు 3:30 4 గంటల వరకు. దేనికి లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? మీకు ఏం చేశామని సంఘ విద్రోహ కార్యక్రమాలు చేస్తున్నాం ఇక్కడ, దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నాం ఇక్కడ. గంజాయి సాగు చేసేవాళ్ళని వదలండి, పోలీస్ శాఖ ఇదే చెప్తున్నా, గంజాయి సాగు చేసే వాళ్ళని దేశంలో ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ ప్రప్రథమైన స్థానంలో ఉంది గంజాయి సాగులో అని చెప్పి ఎక్స్పోర్ట్లో గంజాయి దొంగలను వదిలేయండి, వాళ్ళకి మద్దతు ఇచ్చే రాజకీయ నాయకులను వదిలేయండి. సామాన్యుల గొంతుని వినిపించడానికి వచ్చిన జనసేనని ఇలా ఇబ్బంది పెట్టండి. వైసీపీ మాట్లాడుతున్నా డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ అనేది ఒక్క చోట అధికారం కేంద్రీకృతం అవ్వకూడదు, అది వాళ్ళ లాజిక్. మరి ఆ లాజిక్నే తీసుకుంటే 48 శాఖలు, 26 మంది మంత్రివర్గం, 5 మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్, వీళ్ళకు కూడా అధికారం వెళ్ళాలి కదా. కానీ ఇక్కడ డీసెంట్రలైజేషన్ ఇక్కడ పనిచేయదు, సెంట్రలైజేషన్ ఆఫ్ వన్ మ్యాన్, ఒక మనిషి కింద ఉండాలి అది. కేంద్రీకృతం ఏమో, వాళ్ళ అధికారం ఏమో వీళ్ళెవరికి లేదు. ఇప్పుడు బొత్స గారు కానీ ధర్మాన ప్రసాదరావు గారు ఎవరైనా సరే, ఏని వైసీపీ ఎమ్మెల్యే వైసీపీ స్థాయి ఏ నాయకుడైనా సరే, చిలక పలుకులు పలుకుతారు, వచ్చి చిలక బూతులు, చిలక పలుకులు, వాళ్ళు బూతులు రాసిస్తారమ్మా, వీళ్ళు ఇలా తిట్టండమ్మా, వీళ్ళు వెళ్తే అలాగే తిట్టేశారు. అలాగే నిన్న కూర్చోబెట్టి నిన్న అది పోలీస్ అధికారులతో గొడవ పెట్టుకోలేక కాదు, అంత సమర్థత లేక కాదు, అంత ధైర్యం లేక కాదు, కేవలం పోలీస్ అధికారుల మీద ఉన్న గౌరవం, పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్న గౌరవంతో మేము కామ్గా ఉన్నాం. నిన్న పోలీస్ ఉన్నతాధికారి కూర్చోబెట్టి మాట్లాడుతుంటే ఇలా ఇలా కొడుతున్నాడు, రెచ్చగొడుతున్నారు నన్ను, గొడవ పెట్టుకోమని రెచ్చగొడుతున్నారు నన్ను. నేను పోలీస్ అధికారులు ఈరోజు పొద్దున్న ఒకటే చెప్పాను, నాకు మీతో గొడవ పెట్టుకోవడానికి అసలు మీరు ఎవరన్నా, మిమ్మల్ని ఈ రాష్ట్రాన్ని నడిపేది మీరు కాదు, పోలీసులు కాదు, మీరు శాంతి భద్రతలకే మీరు. కానీ ఎట్లా విధాన నిర్ణయాలు ఎవరైతే నిర్ణయిస్తారో ఆ పొలిటికల్ లీడర్షిప్తో మాకు గొడవ, మీతో సంబంధం లేదు మాకు. పొద్దున ఉన్నతాధికారుల బృందంలో ఒకరు పెద్దలు ఒకరు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, రాత్రంతా ఏదో రకరకాల ఉదంతులు ఉన్నాయి, మేము పోలీసులు చంపేస్తారని మిమ్మల్ని ఇట్లానే చాలా బాధ పెట్టినాయి మాకు అలాంటి సోషల్ మీడియాలో ఉదంతులు అంటే, స్టేట్ వైలెన్స్ చేయడం అనేది సహజం. అది నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, వైసీపీ తాలూకు బెదిరింపులు నాకు ఇది కొత్త కాదు, ఇప్పటిదాకా నాకు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఈరోజు జరిగింది కాబట్టి చెప్తా ఉన్నా. మీటింగ్స్ వెళ్తున్నప్పుడు పేపర్లు పడేస్తారు మహాభూతులతోటి, నా కూడా చంపేస్తాను నిన్ను,
2019లో నెక్స్ట్ టైం మేము అధికారం లోపు మేము చంపేస్తాం ఇట్లా చెప్పి చెప్తా ఉన్నాడు, వచ్చినా చంపేస్తాం రాకపోయినా చంపేస్తాం అని. ఇలాంటి ఉడతూపులకు నేను భయపడను. వైసీపీ గుండాగాళ్ళకి ఒకటే చెప్పేదండి, ఇలాంటి ఉడతూపులకు నేను భయపడ్డాను. పవన్ కళ్యాణ్ కానీ, జనసేన కానీ, జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ.